ఇటీవల కురిసిన వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేశాయి గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించింది అయితే వరదలతో సర్వం కోల్పోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చింది ఈ హామీ ఎప్పటికీ నెరవేరుతుందోనని ఎదురు చూస్తున్నారు బాధితులు వరదలతో గోదావరి పరివాహిక ప్రాంతాల్లోని పది జిల్లాల వాసులు సర్వం కోల్పోయారు కట్టుబట్టలతో పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు వరద విలయం నుంచి ముంపు ప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు కష్టపడి సంపాదించుకున్నవన్నీ అన్నీ కళ్ల ముందే గోదావరిలో కొట్టుకుపోయాయి వరద బాధితులకు బాసటగా ఉంటామని ఆయా ప్రాంతాల్లో పర్యటించి రోజులు గడుస్తున్నా ఇప్పటికీ వరద సహాయం పంపిణీ అందలేదు ఉమ్మడి ఖమ్మం వరంగల్ కరీంనగర్ జిల్లాల్లో పెద్ద ఎత్తున పంట ఆస్తి నష్టం జరిగింది భారీ వర్షాలకు వరదకు పద్నాలుగు వందల కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది వరద విలయంతో జరిగిన నష్టాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ పరిశీలించి బాధితులకు బాసటగా ఉంటామని భవిష్యత్తులో ముంపు వాటిల్లకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని అన్నారు హామీ ఇచ్చి రోజులు గడుస్తున్నా సాయం మాట ఎవరూ ఎత్తకపోవటంతో గోదావరి ముంపు పరివాహక ప్రాంత వాసులు అసంతృప్తితో ఉన్నారు